జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి ఆడావిడి? కలెక్టర్ రాడు, ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్తో పెట్టుకున్నాడు. మా ఓడిచ్చిన వార్నింగ్కి ఈ పాటి జిల్లాయే కాదు స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు. సరే సర్లే, ఫ్లోలో ఉందంటాం. అవును, ఈ బుక్ దేనికి? ఫార్మాలిటీ సార్. ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టు. ఎలాగో మా వాడు ఆ నేహేస్తాడు, రేపు వెళ్ళి శ్రద్ధాంజలి కట్టించవచ్చు. మళ్ళీ కొత్త బొక్కే కొండం ఎందుకు బొక్క? ఎలా రాగానే గొడవలకు దిగారు. నారాయణ గారు, కుర్రాడు మన్నాడేనా? మంచి ఫైర్ మీద ఉన్నాడు. నీ లాజిక్ కరెక్ట్, కానీ సీఎంలు ఫైట్ చేస్తే విజిల్స్ కొడతారు, పార్లమెంట్ లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు. సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అమ్మా. ఏం చేద్దాం మరి చెప్పు. ఏం చెప్పావు బ్రో, సూపర్ బ్రో. స్కూల్లో కొడతారు బెల్లు, మన బ్రో ఇన్బిల్ట్ కమర్షియల్. ప్రెస్పిట్ రివ్యూ లెంటరా? ఏయ్ ఆపరా, అప్ సార్. ఫస్ట్ పోస్టింగ్, పైగా యంగ్ ఆఫీసర్, జిల్లాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు ఛార్జ్ తీసుకోకముందే మీ చర్యలు చర్చలకు దారితీశాయి, దీనిపై మీ కామెంట్ ప్లీజ్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏం లేవు గురుగారు, డైరెక్ట్ యాక్షన్. రాజప్ప, ప్రైవేట్ ప్లేస్, మందు గిందు సెటప్, ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్తాను వచ్చా. జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నా. సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా, మళ్ళీ ముందు వచ్చి నిలబడ్డా చౌబయో లేదరా? చావు భయం అంటే ఇది. మీ మాచర్లోడు అనుకుంటా భయపడిపోతున్నాడు. మంది మాచర్లే కాదు కదా, అందుకే భయం లేదు. అయినా నేను కొట్లాటకు రాలా, కంటెంట్ మాట్లాడదామని వచ్చా పద్ధతిగా. నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకు నేను కొత్తే, ఇక నుంచి నీకు కూడా అన్నీ కొత్త కొత్తగా కనిపిస్తాయి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే. సార్, నేను చెప్పాల్సింది అయిపోయింది, నిజం రా, నమ్మండి. మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా. ట్రై, ఇది జనం, ఇది నేను పెట్టిన భయం. ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం. అబ్బా అబ్బా, ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్ప. అబ్బో, ముసలోడికి సిన్న పిచ్చి ఎక్కడ? ఆగండి, ఆగండి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచు, వీళ్ళేమో బోయపాడ్ సీన్ లా యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరోలాగా ఎలివేషన్ ఇవ్వాలా? సరే, మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసిక రాజా ఒక్కడు ముందుకు రండి.
ఒక్కటే పంచ్, పల్స్ రేట్ పెరగకపోతే నా కొడకల్లారా. రాజప్ప కొడుకు మీద కొట్టాను. రారా నా రసిక రాజా, నీకు ఇవాళ ఫస్ట్ నైట్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం, ఇక మొదలెడదామా? సిచ్యువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇప్పించాను. నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను. ఓయ్, నువ్వు అలాంటి పనులేం చేయకు. నువ్వేం చేసినా నా మంచిగా చేసావు. అయినా సడన్ గా నీలో ఇంత మార్పు ఏంటే? ఇది నీకు సూట్ అవ్వదు గానీ నువ్వు నీలాగే ఉండు. ఐ యామ్ రియల్లీ సారీ రా. ఆ సారీ ఏదో నాకు చెప్తే నేను వచ్చిందారనే పోతా. అల్లుడు గారు, అసలు నీకు ఇచ్చిన డైలాగు అగమా అగ తీసుకో. హే గురు, వాట్ ఏ లవ్లీ సర్ప్రైజ్. వచ్చిరాగానే పోతానంటావేంట్రా? అంత అర్జెంట్ ఏంట్రా? అర్జెంట్ కాదురా, ఎమర్జెన్సీరా. ఐ వాంట్ ఏ సారీ రైట్ నౌ. హే, సారీ కోసం ఇంత దూరం వచ్చావేంట్రా? సాదే వీడికి సారీ పట్టరా. సారీ అంటే కట్టుకునే సారీ కాదు, చెప్పుకునే సారీ. రామ్మారా, బాగుందమ్మా వరస. నీకేమో రొమాన్స్లు, మాకేమో రివెంజ్లు. ఈ వయసులో నీకు రొమాన్స్ ఏంట్రా గురునాథం? మేనల్లుడు అంటే ఇంటి కుక్కతో సమానం, ఎలా అయినా పిలవచ్చు. ఇల్లరికి ముసిన ప్రతి అల్లుడు ఈడ్లాగా ఉంటాడనుకుంటాడు. ఆల్రెడీ ఒక్కరిని తెచ్చిపెట్టుకున్నారుగా, మరి అంతకాలం ముద్దు వస్తే అది మూతి నాకండి. ఏమయ్యా గుంతలక్కడి, వచ్చి రాగానే మంచి ఫైర్ మీద ఉన్నా, ఏమైంది? వచ్చాడయ్యా, మంచి టీషర్ట్ వేసుకుని ఊపుకుడు ఊపుకుంటాం. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ వచ్చారా? రే సిద్ధు, నా ఒంటి మీద చొక్కా నలిగి తీరే నా ఇగో హర్ట్ అవుద్ది. అలాంటి నువ్వు నా చొక్కా ఊడదీసి మరీ కొట్ట. సో నువ్వు నాకు సారీ చెప్పేదాకా ఈ మార్చలు వదిలే కొస్టులే తీసుకెళ్ళి చెప్దాం. దేవుడు రాగరా, కొంచెం హల్లుడి మర్యాదలు ఎంజాయ్ చేయి. ఫస్ట్ ఐ నీడ్ ఎ షవర్ రా. ఎరా నరేందర్. చెప్పరా సురేందర్. వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడా? 30 ఏళ్ళుగా రాజప్పకున్న ఈగోనే లెక్క చేయలేదు. వీడిగో లెక్క అయితే వీడు మాచర్లలో ఫిక్స్. కాస్ట్లీ బ్రేక్ఫాస్టా? మింగేయడం బాగా అలవాటు అయినట్టుంది. అదేనండి సార్, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్. సిక్స్ ప్యాక్ బలేవర్ సార్, అందరూ అదే అంటున్నారు. మెయింటెనెన్స్ చచ్చిపోతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏంటి అప్డేట్? ఏ సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? పడేదే ఒక్క నామినేషను, దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా? హెల్ప్. ఒక్క నామినేషన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ అయ్యారు సార్? ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసేవాడు లేడు, రాడు. ఏమో ఉన్నారేమో, వేస్తారేమో. ఇన్నేళ్ళుగా జరిగింది, ఇప్పుడు జరుగుద్దా సార్? ఫోన్ ఒక్క నిమిషం సార్. హలో సార్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్. ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్. కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్. నేను పోయేలోపు
ఇంకొక్కసారైనా ఓటు వేయాలని కోరిక సార్. కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్. హలో సార్, ఎక్కడున్నాడు? బిజినెస్ డీల్ మీద బయటకు వచ్చాం. ఏంటో చెప్పు. నామినేషన్ కదా, దాని గురించి మాట్లాడదాం ఫోన్ చేశాను. ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తా. సరే. ఎలక్షన్ల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయ సందడి మొదలైంది. ఈసారి మా చర్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతాయి. అర్హత కలిగిన ఎవరైనా నామినేషన్స్ వేసుకోవచ్చు అంటున్న కలెక్టర్. నామినేషన్ వేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తామన్న కలెక్టర్. ఈడేంట్రా వచ్చి రాగానే నామినేషన్ పేరుతో సాగు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కొత్తగా వచ్చాడు కదా. మా చర్లలో ఎలక్షన్సా? ప్రజాస్వామ్యమా? అది ఎక్కడుంది? అమ్మో, నామినేషన్ అంటే వేస్తావా? నారాయణ అన్న ఊర్లోకి వచ్చాడు. నామినేషన్ లాస్ట్ రోజు కదా, బయలుదేరు. చెయ్యి. నేను అన్న వస్తున్నా, చెప్పండి సార్కి. సరే, ఓకే. వచ్చేసారా? ఉన్నారేమో, వేస్తారేమో అన్నారుగా. ఈరోజు లాస్ట్ డే, ఒక్క నామినేషన్ కూడా పడలా. ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నాకు కాల్ వచ్చింది. రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వస్తా. మీరు వెళ్ళడం ఏంటి? క్యాండిడేట్ కదా, రావాలి. ఆయన రాడు, మనమే వెళ్ళాలి. ఇది రాజప్ప రూల్. రావాలి, ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్ రూల్స్ బాగానే ఉంటాయి సార్, అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి. నాకంత ధైర్యం లేదు. మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి, ఉద్యోగం తీసేస్తారో తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి, నేను మాత్రం వెళ్తున్నాను అంతే. రూల్స్ అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఎవరికి కావాలి సార్? చెప్పు. ప్యూన్లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్. ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో, ఇప్పుడు ఈయనకు కూడా మనం అంతే భయపడాలి సార్. ఏంటి మతుండ మాట్లాడుతున్నావా? వీడికి నేను భయపడాలా? 4 రోజులు ఆగు, ఆడైపోతాడు. ఆయన 4 రోజుల్లో పోయే రకం కాదు సార్. వచ్చి రాగానే వేరని కొట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడేం జరిగిందా? అంతెందుకు సార్? సెంటర్లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. మనం ఎంత సార్? సార్, ఆయన చదువుకున్నాడు కానీ సాఫ్ట్ కాదండి. కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట సార్. అటో సార్ చూడండి. తీస్తే ఏంటి ఇప్పుడు? సార్, ఆ రాడ్డు రోడ్డు మీద పడింది కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి మీద పడితే? నారాయణ గారు రండి, పొట్టియద్దాం. తీసుకోండి సార్. వద్దులేండి సార్. ఫ్రెష్ తీసుకోండి, కూర్చోండి సార్. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది. జనరల్గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఆ రాజప్పని రమ్మనండి, చిన్న డేట్ ఇద్దాం. ఫోన్ చేయండి. అది కొంచెం మీరు మీ మావడం. ఓహో, రాజప్ప గాడ్. మరి భక్తుడు పిలిస్తే భగవంతుడు రాడా? వచ్చేస్తాడు. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడు. హలో. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది, అన్న వెయిట్ చేస్తున్నాడు. అది రాజప్ప గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. అన్న, నారాయణ మాట్లాడాలంట. చెప్పు నారాయణ.
కంగ్రాచులేషన్స్ నారాయణ గారు, మొత్తానికి ఆఫీస్ పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా, నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడు ముందుకు రాలేదు. ఇది నా 7వ ఏకగ్రీవ ఎన్నిక, ఎవడు తిరిగి రాయలేని చరిత్ర. అన్నా శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ భేజో, కామ్ హో జాయేగా. అక్కడ కోట్లల్లో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక, రెండు ఒకేసారి జరిగాయి. అభి బోల్ రే ముజే, కంగ్రాచులేషన్స్. రాజప్పాజీ, ఏక హీ నామినేషన్ డాలతో ఏకగ్రీవం హోతా హై, దో డాలతో కైసా హోతా హై? उधर देखो जी, ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కు కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం. చూసుకోకుండా సేమ్ కండిషన్స్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే పులి జింక తొక్క తోలన్నామంటే బొక్కలు తొక్కించేస్తా నాకు కూడా. నారాయణ మూర్తి గారు, నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఎడుగురా గొప్ప. కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేస్తే. చచ్చల్